हाई एवरीबॉडी क्लास नेक्स्ट प्रॉब्लम चुदा मुं क्लास मॉडल को संबंधी मन की कॉन्जुगेट रूट्स रूट इव जो मिगता रूट्स फाइंड आउट फर्स्ट ऑफ ऑल गिवन इक्वेशन गिवन एफ ऑफ एक्स इज इक्वल टू 3x पावर 5 माइनस 4x पावर 4 माइनस 42x क्यूब प्लस 56x स्क्वायर प्लस 27x माइनस 36 इज इक्वल टू 0 అనుకోండి అయితే గివెన్ దట్ ఏమి ఇచ్చాడు గివెన్ దట్ రూట్ 2 ప్లస్ రూట్ 5 ఇస్ 1 రూట్ అయితే ఇర్రేషనల్ నంబర్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇర్రేషనల్ నంబర్స్ ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా ఏమవుతాయి అంటే రూట్స్ కాంజుగేట్ రూట్స్ అవుతాయి అని మాట్లాడుకున్నామండి అంటే అర్థం ఏంటంటే ఇర్రేషనల్ నెంబర్స్ ఇక్కడ రూట్ టూ రూట్ ఫైవ్ ఈ రెండు కూడా ఇర్రేషనల్ నెంబర్స్ కాబట్టి దేర్ ఫోర్ ప్లస్ ఆర్ మైనస్ రూట్ టూ అండ్ ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఫైవ్ ఈస్ ఆర్ ద రూట్స్ ఆఫ్ ద ఈక్వేషన్ అని చెప్పవచ్చు ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఫైవ్ అండ్ ప్లస్ ఆర్ మైనస్ రూట్ రెండు అంటే దీనికి ప్లస్ ఆర్ మైనస్ ఉంటుంది దీనికి ప్లస్ ఆర్ మైనస్ ఉంటుంది అయితే మరి ఈ కాంబినేషన్ మనం ఎలా తీసుకుంటాం అంటే రూట్ టూకి ప్లస్ ఉన్నప్పుడు ఈ రెండు ప్లస్ ఆర్ మైనస్ అదొక కాంబినేషన్ అండి అంటే రెండు అవుతాయి మళ్ళీ రూట్ టూకి మైనస్ ఉన్నప్పుడు దీనికి మళ్ళీ ప్లస్ ఆర్ మైనస్ మళ్ళీ ఈ కాంబినేషన్ అయితే రెండు రెండు అవుతాయి మొత్తానికి వీటి నుంచి మనకి ఎన్ని రూట్స్ బయటకు వస్తున్నాయండి ఫోర్ రూట్స్ బయటకు వస్తున్నాయండి చాలా జాగ్రత్తగా అర్థం చేయండి దేర్ ఫోర్ రూట్ టూ ప్లస్ రూట్ ఫైవ్ కామా రూట్ టూ మైనస్ రూట్ ఫైవ్ అనేది ఒక రూట్ అండి అండ్ మైనస్ రూట్ టూ ప్లస్ రూట్ ఫైవ్ కామా మైనస్ రూట్ టూ మైనస్ రూట్ ఫైవ్ ఆర్ ద రూట్స్ ఆర్ ద రూట్స్ అని చెప్పి తీసుకున్నాం తీసుకుంటే ఇప్పుడు దీని నుంచి మనం ఒక g ఆఫ్ x ఫైండ్ అవుట్ చేద్దాం ఏమనంటే ఈ రెండాటితో ఏర్పడేటటువంటి ఈక్వేషన్ అన్నమాట అండి అర్థమవుతుందా అంటే మనకి రాసుకున్నప్పుడు కూడా ఇది మానేసి డైరెక్ట్ రాసుకుందాం ఏమనంటే ఇక్కడ మళ్ళీ అన్ని ఒకసారి రాసుకోవడం కన్నా దెర్ఫోర్ ఈక్వేషన్ విత్ రూట్స్ ప్లస్ తో తీసుకుందాం రూట్ టూ ప్లస్ రూట్ ఫైవ్ కామా రూట్ టూ మైనస్ రూట్ ఫైవ్ ఈస్ అని చెప్తే జీ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ రూట్ టూ ప్లస్ రూట్ ఫైవ్ ఒక కాంబినేషన్ ఎక్స్ మైనస్ రూట్ టూ మైనస్ రూట్ ఫైవ్ ఒక కాంబినేషన్ అది ఇస్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ రూట్ టూ మైనస్ రూట్ ఫైవ్ ఎక్స్ మైనస్ రూట్ టూ ప్లస్ రూట్ ఫైవ్ వచ్చింది మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవ్వడం ఇది ఏ ఇది బి అలాగే కదా ఉంది ఏ మైనస్ బి టు ఏ ప్లస్ బి ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఎక్స్ మైనస్ రూట్ టూ హోల్ స్క్వేర్ మైనస్ రూట్ ఫైవ్ హోల్ స్క్వేర్ ఇస్ నథింగ్ బట్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే రూట్ టూ హోల్ స్క్వేర్ మైనస్ టూ ఇంటూ రూట్ టూ ఇంటూ ఎక్స్ మైనస్ ఫైవ్ హోల్ రూట్ ఫైవ్ వచ్చిన ఫైవ్ దట్ ఈస్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ టూ మైనస్ టూ రూట్ టూ ఎక్స్ మైనస్ ఫైవ్ ఈస్ నథింగ్ బట్ ఎక్స్ స్క్వేర్ మైనస్ టూ రూట్ టూ ఎక్స్ మైనస్ ఫైవ్ ప్లస్ టూ మైనస్ టూ దిస్ ఈస్ అ జీ ఆఫ్ ఎక్స్ అదొక జీ ఆఫ్ ఎక్స్ ఈస్ అ వన్ ఫ్యాక్టర్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని తీసుకోవచ్చు అదేవిధంగా మనకి ఇంకా మళ్ళీ కోరడం ఉన్నాయి కదా ఇక్కడ కాంబినేషన్ లో ఆ రెండు అంటే మైనస్ తో తీసుకునేటటువంటి తీసుకుంటే అదే మాట రాస్తుంది ఈక్వేషన్ విత్ రూట్స్ మైనస్ రూట్ టూ ప్లస్ రూట్ ఫైవ్ కామా మైనస్ రూట్ టూ మైనస్ రూట్ ఫైవ్ ఈస్ అని చెప్పి తీసుకున్నాను అంటే రూట్ టూ మైనస్ ఉన్నప్పుడు ఆ రెండు మారుతాయన్నమాట అలా తీసుకుంటే ఈస్ అని జీ ఆఫ్ ఎక్స్ అనుకుంటున్నాం కదా అది ఇంకోటి ఏదో క్యూ ఆఫ్ ఎక్స్ అనో లేదా ఆర్ ఆఫ్ ఎక్స్ అనో తీసుకుని ఎలా అయినా సరే తీసుకోవచ్చండి దాన్ని ఏదో అనుకున్నాం క్యూ
2 plus root 5 5 మామనండి x minus minus root 2 minus root 5 అని తీసుకుంటే x minus of minus plus root 2 minus root 5 x plus root 2 minus into minus plus root 5 అని వచ్చింది ab that is equal to x plus root 2 whole square minus root 5 whole square that is equal to and x square plus 2 plus 2 root 2x minus root 5 whole square into 5 and x square plus 2 root 2x minus 3 akada create adayandi oka minus plus theda vachindannamata మిగతాది మామూలు అయితే ఇక్కడ కూడా మనం ఏం చెప్పొచ్చు అంటే క్యూ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఆల్సో ఏ రూట్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ యాక్చువల్గా మీద క్యూ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఆల్సో రూట్ ఆఫ్ ద ఈక్వేషన్ అయితే మరి ఇంకా ఒకసారి చూడండి మనం ఈ రూపంలో చేయడానికి ఏంటంటే ఆల్ఫాస్ మ్యాచ్ ఉపయోగించుకోవడానికి ఇక్కడ రెండు ఈక్వేషన్స్ రావడం జరిగింది రెండు కూడా మరి రేషనల్ కోఎఫిషియెంట్స్ లేవు అందువల్ల అంచేత మనం ఏం చేద్దాం అంటే జి ఆఫ్ ఎక్స్ ఇంటూ క్యూ ఆఫ్ ఎక్స్ కడదాం అండి ఇది మొత్తం మీద జీరో అవుతుంది రెండు ఎక్స్పోనెంట్ మీద అప్పుడు జి ఆఫ్ ఎక్స్ ఇంటూ క్యూ ఆఫ్ ఎక్స్ అంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ టూ రూట్ టూ ఎక్స్ మైనస్ త్రీ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ టూ రూట్ టూ ఎక్స్ మైనస్ త్రీ ఈజ్ ఈక్వల్ టు జీరో ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఎక్స్ పవర్ ఫోర్ ప్లస్ టూ రూట్ టూ ఎక్స్ క్యూ మైనస్ త్రీ ఎక్స్ స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ తో మల్టిప్లై దీంతో మల్టిప్లై చేస్తే ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ టూ రూట్ టూ ఎక్స్ క్యూబ్ ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ టూ టూ జార్ ఫోర్ అండి రూట్ టూ ఇంటూ రూట్ టూ అంటే టూ 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 జార్ ఫోర్ అంటే మొత్తం మీద త్రీ టూస్ కనపడతాయండి టూ ఇంటూ టూ ఇంటూ రూట్ టూ ఇంటూ రూట్ టూ అండి రెండు మల్టిప్లై చేసినప్పుడు రూట్ టూ ఇంటూ రూట్ టూ అంటే టూ 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 జార్ ఫోర్ ఫోర్ టూ జార్ ఎయిట్ ఆ రకంగా చూసుకుంటే ఎయిట్ ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్ తర్వాత మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ త్రీ టూ సార్ సిక్స్ రూట్ టూ ఎక్స్ ఇది అయిందండి మళ్ళీ త్రీతో మల్టిప్లై చేస్తే మైనస్ త్రీ ఎక్స్ స్క్వేర్ మైనస్ త్రీ టూ సార్ సిక్స్ రూట్ టూ ఎక్స్ సిక్స్ రూట్ టూ ఎక్స్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ నైన్ ఇస్ ఈక్వల్ టు జీరో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసుకున్నట్లయితే ఎక్స్ పవర్ ఫోర్ హైయెస్ట్ కాబట్టి ఎక్స్ పవర్ ఫోర్ త్రీ రూట్ టూ రూట్ టూ ఎక్స్ క్యూబ్ అండి అంటే ఎక్స్ క్యూబ్ ఎన్ని ఉన్నాయి టూ రూట్ టూ ఎక్స్ క్యూబ్ టూ రూట్ టూ ఎక్స్ క్యూబ్ రెండు ప్లస్ మైనస్ ఉందండి క్యాన్సిల్ అయిపోతుంది అదే విధంగా ఎక్స్ స్క్వేర్ చూస్తే మైనస్ త్రీ ఎక్స్ స్క్వేర్ ఒకటి రెండు మూడు ఎక్స్ స్క్వేర్ ఉన్నాయి అన్ని కూడా మైనస్ కాబట్టి యాడ్ చేసుకోవాలండి మైనస్ త్రీ మైనస్ త్రీ మైనస్ సిక్స్ మైనస్ ఎయిట్ మైనస్ ఫోర్టీన్ ఎక్స్ స్క్వేర్ తర్వాత ఇంకేమి లేదు సిక్స్ రూట్ టూ ఎక్స్ క్యాన్సిల్ అయిపోయింది ఇంకేం వచ్చిందమ్మా నైన్ వచ్చింది వచ్చింది ప్లస్ నైన్ కాన్స్టెంట్ అది ఒకటే ఉంది ప్లస్ నైన్ ఇస్ ఈక్వల్ టు జీరో అనే ఒక ఈక్వేషన్ వచ్చింది అనమాట అండి అయితే ఇప్పుడు దీంతో ఏదో అన్నానండి ఇప్పుడు ఏం చేద్దాం అంటే మరి మనకు ఆన్సర్ రావాలి కదండి ఎందుకంటే రెండు రూట్స్ తెలుసుకొని నాలుగు రూట్స్ మనం మిగతా రూట్స్ ఫైండ్ అవుట్ చేయడం కోసం ఏమని చేద్దాం అంటే దీనికి ఖచ్చితంగా ఏమవుతుంది ఈ రెండు ఫ్యాక్టర్లు అయినప్పుడు ఇది దీని ఫ్యాక్టర్ కదా అవుతుంది కాబట్టి దాంతో డివైడ్ చేద్దామండి ఎక్స్ పవర్ ఫోర్ ఈక్వేషన్ తో దాని ఈక్వేషన్ డివైడ్ చేస్తే మనకు ఒక రిజల్ట్ అవుతుంది రిమైండర్ జీరో అయ్యే విధంగా ఆ రిజల్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట అండి సో ఎక్స్ పవర్ ఫోర్ మైనస్ ఫోర్టీన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ నైన్ తో త్రీ ఎక్స్ పవర్ ఫైవ్ మైనస్ ఫోర్ ఎక్స్ పవర్ ఫోర్ మైనస్ ఫార్టీ టూ ఎక్స్ క్యూబ్ ప్లస్ ఫిఫ్టీ సిక్స్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ట్వంటీ సెవెన్ ఎక్స్ మైనస్ థర్టీ సిక్స్ మైనస్ థర్టీ సిక్స్ అని దాన్ని మనం డివైడ్ చేయాలి మీరు పైన వేస్తానండి మీరు అది పక్క కంటిన్యూ చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా వచ్చింది అయితే ఇప్పుడు ఈ త్రీ ఎక్స్ పవర్ ఫైవ్ కావాలండి యాక్చువల్గా ఎక్స్ పవర్ ఫోర్ త్రీ ఎక్స్ పవర్ ఫైవ్ ఏ విధంగా చూసుకోవాలి అప్పుడు ఏమవుతుంది త్రీ ఎక్స్ తో మల్టిప్లై చేస్తే మనకు కావాల్సిన త్రీ ఎక్స్ పవర్ ఫైవ్ వచ్చేదండి త్రీ ఎక్స్ పవర్ ఫైవ్ సరిపోయింది తర్వాత మైనస్ త్రీ ఫోర్ ఆర్ సెవెంటీ టూ ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ ఎక్స్ క్యూబ్ అండి ఇది జీరో ఎక్స్ టర్మ్ లేదు కాబట్టి జీరో వేసుకోండి ప్లస్ జీరో అర్థం అవుతుంది
తర్వాత ఎక్స్ క్యూబ్ టర్మ్ ఉంటుంది కాబట్టి మైనస్ 3 4 40 ఇంటూ ఎక్స్ క్యూబ్ అండి తర్వాత థర్డ్ వన్ 3 9 27 ఎక్స్ వస్తుందండి ఇది జీరో మళ్ళీ ఇది లేదు కాబట్టి ప్లస్ 27 ఎక్స్ ప్లస్ జీరో కాన్స్టెంట్ లేదు ఇక్కడ అర్థమైంది అలాగా మైనస్ చేస్తే మైనస్ మైనస్ ప్లస్ మైనస్ 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 ఈ రెండు క్యాన్సిల్ అయిపోయింది ఇక్కడ ఇంత ఇది మొదలైంది మైనస్ 4 ఎక్స్ పవర్ 4 మైనస్ 4 ఎక్స్ పవర్ 4 ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయండి ఇక్కడ మైనస్ 56 ఎక్స్ స్క్వేర్ అండి అర్థమవుతుందా మళ్ళీ ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి మైనస్ 36 ఈ జీరోలతో ఇబ్బంది ఏం లేదు అంటే మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా జీరో వేసారు ఎందుకంటే ఇక్కడ మూడు టర్మ్స్ వస్తాయి మూడు వస్తాయి మీరు తెచ్చి ఇక్కడ వేసేసారు అనుకోండి అంటే ఎక్స్ పవర్ 4 కింద ఎక్స్ క్యూబ్ టర్మ్ వేసేసి మీరు ఏదైతే లెక్కపోతుందండి అందుకని ఎక్స్ పవర్ 4 టర్మ్ లేదు కాబట్టి జీరో సబ్స్టిట్యూట్ చేశాను ఎక్స్ క్యూబ్ టర్మ్ ఉంది కాబట్టి ఎక్స్ క్యూబ్ టర్మ్ దగ్గర ఎక్స్ క్యూబ్ వేసాను అనమాట అలాగా మనం వేసుకున్నాం మనకి మూడే వస్తాయి మూడే ఉన్నాయి మిగతా మూడాటికి ఏం చేసాం మనం జీరో వేసుకున్నాం ఇలా మనం మూడు మిగిలినాయి త్రీ టర్మ్స్ వచ్చినాయండి అయితే ఇప్పుడు మనకి ఏమవుతుంది మైనస్ 4 ఎక్స్ పవర్ 4 ఎక్స్ పవర్ 4 ఎక్స్ పవర్ 4 మైనస్ 4 తో మల్టిప్లై చేస్తే మైనస్ 4 ఎక్స్ పవర్ 4 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4 14 56 ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 36 చూడండి ఇవన్నీ కూడా సేమ్ వచ్చేసినాయి ప్లస్ మైనస్ ప్లస్ అన్ని కూడా క్యాన్సిల్ అయిపోతే జీరో రిమైండర్ అవుతుంది అంటే ఖచ్చితంగా జీరో రిమైండర్ అవుతుంది ఎంచేత అంటే ఇది ఫ్యాక్టర్ కదా ఆ రెండు ఫ్యాక్టర్ తెలిసినా మీరు కూడా దానికి ఫ్యాక్టర్ అవుతుంది ఇప్పుడు నుంచి మనకి ఏమొచ్చింది కోషెంట్ కోషెంట్ ఏమొచ్చిందండి 3x మైనస్ 4 అర్థమవుతుందా కోషెంట్ 3x మైనస్ 4 వచ్చింది కాబట్టి ఆ కోషెంట్ కూడా ఖచ్చితంగా ఏమవుతుంది దీనికి ఫ్యాక్టర్ అవుతుంది దీనికి f of x therefore 3x minus 4 is also a factor of f of x. Therefore, 3x minus 4 is equal to 0. 3x is equal to 4. X is equal to 4 by 3. Therefore, roots are plus or minus root 2, plus or minus root 5, comma 4 by 3. And this is the అర్థమైందా ఒక్కసారి జాగ్రత్తగా చూడండి అమ్మా మీకు ఏంటంటే ఇక్కడ రెండు రిగ్రెషనల్ వచ్చినాయి కాబట్టి రెండాటికి ప్లస్ ఆర్ మైనస్ తీసుకోమన్నాను అయితే మరి రెండాటికి ప్లస్ ఆర్ మైనస్ వచ్చినప్పుడు కాంబినేషన్ ఎలా తీసుకుంటాం అంటే ఇక్కడ ముందు రాసి చూపించానండి ఫోర్ ఫ్యాక్టర్స్ ఎలా ఉంటాయని అంటే ఇవి రెండు ఇంకో అర్థమవుతుందా అదే విధంగా రెండు అలా ఆ నాలుగు ఉంటాయి ఫస్ట్ రెండాటితో ఒక ఈక్వేషన్ తయారు చేశాను తర్వాత రెండాటితో ఒక ఈక్వేషన్ తయారు చేశాను అయితే మరి వీటితో మనం డివైడ్ చేయడం అనేది హార్నర్స్ మెథడ్ లో పని అవుతుంది ఎందుకంటే ఇక్కడ రేషనల్ కోఎఫిషియెంట్స్ ఉన్నాయి ఇర్రేషనల్ కోఎఫిషియెంట్స్ వచ్చినాయండి రూట్ టూ అని దాంతో మనం చేయడం కష్టం అవుతుంది కాబట్టి మందు మల్టిప్లై చేసుకుని ఒక ఈక్వేషన్ తయారు చేశాను దాంతో మన ఎక్స్ పవర్ 4 ఈక్వేషన్ కాబట్టి జనరల్ డివిజన్ అయి ఈజీగా ఉంటుందండి కాబట్టి డివిజన్ చేసేసాను రిమైండర్ జీరో వచ్చింది ఎందుకంటే అది కోఎఫిషియెంట్ అది ఖచ్చితంగా ఒక ఫ్యాక్టర్ అవుతుంది కాబట్టి ఏదైతే కోఎఫిషియెంట్ వచ్చిందో అది కూడా ఫ్యాక్టర్ అవుతుందని రాసి దాని నుంచి ఆన్సర్ రాబట్టుకున్నాం అనమాట అండి అర్థమైంది కదా అందరికీ ఓకే నెక్స్ట్ లెక్చర్ చూద్దాం నెక్స్ట్ ప్రాబ్లం ఇది మళ్ళీ మామూలుగా ఉందండి ఎక్స్ పవర్ 4 ఈక్వేషన్ ఇచ్చేది అండి 4 3 2 1 0 2 మైనస్ 3 2 మైనస్ రూట్ 3 ఒక రూట్ అన్నాడు కాబట్టి క్లియర్ గా మనం ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు గివెన్ ఏమి ఇచ్చే మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ పవర్ 4 మైనస్ 9 ఎక్స్ క్యూబ్ ప్లస్ 27 ఎక్స్ స్క్వేర్ మైనస్ 29 ఎక్స్ ప్లస్ 6 ఈజ్ ఈక్వల్ టు 0 గివెన్ దట్ 2 minus root 3 is 1 root. Therefore, 2 minus root 3 and 2 plus root 3 is equal to minus 1 root plus is also a root of f of x. That's the thing, f of x is root of one. Therefore, g of x is equal to equation of the equation of polynomial. Equation with roots 2 plus or minus root 3 is Raskumar has spoken about it. Roots is g of x is equal to x minus first 2 minus root 3 x minus 2 plus root 3 మొత్తం మీద రెండు రూట్స్ వేసుకోవాలండి ఈ రకంగా ఈక్వేషన్ తయారు చేయాలి ఇది గుర్తుంది కదా x మైనస్ ఆల్ఫా ఇంటూ x మైనస్ బీటా అలా అప్పుడు ఏమవుతుంది x మైనస్ 2 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ రూట్ త్రీ ఎక్స్ మైనస్ టూ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ రూట్ త్రీ అబ్జర్వ్ చేస్తే
రెండు ఉన్నాయండి. అంటే అప్పుడు ఎక్స్ మైనస్ టూ హోల్ స్క్వేర్ మైనస్ రూట్ త్రీ హోల్ స్క్వేర్ ఇస్ నథింగ్ బట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఫోర్ మైనస్ ఫోర్ ఎక్స్ మైనస్ త్రీ అండి. రూట్ త్రీ హోల్ స్క్వేర్ అంటే త్రీ అవుతుంది, దట్స్ ఆల్. ఓకే కదా, అప్పుడు ఏమవుతుంది ఎక్స్ స్క్వేర్ మైనస్ ఫోర్ ఎక్స్ ఫోర్ మైనస్ త్రీ అంటే ప్లస్ వన్ వచ్చిందండి, ఇది జి ఆఫ్ ఎక్స్ అండి. Therefore, g of x is a factor of f of x. ఒక ఫ్యాక్టర్ అవుతుంది కాబట్టి బై హార్నర్స్ మెథడ్ హార్నర్స్ మెథడ్ ఏం చేస్తుంది, ఒక ఫ్యాక్టర్స్ రాసుకోవాలండి. ఏమవుతుంది కోఎఫిషియెంట్స్ రాసుకోవాలి. x పవర్ 4 కోఎఫిషియెంట్ 1 కాబట్టి 1 మైనస్ 9 27 మైనస్ 29 అండ్ అంతే కదా 4 3 2 1 0 అండ్ 6 దట్స్ ఆల్. దీని నుంచి మనం ఈక్వేషన్ చూస్తే ఎక్స్ స్క్వేర్ మైనస్ 4x కాబట్టి ప్లస్ 4 అండ్ ప్లస్ 1 కాబట్టి మైనస్ 1 అర్థమవుతుందా. ఇలా ఈక్వేషన్ పట్టుకుని ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియెంట్ వదిలేయండి, ఎక్స్ కోఎఫిషియెంట్ మైనస్ ఫోర్ కాన్స్టెంట్ 1 రివర్స్ వాయాలి. 0 0 1 1 4 4 మైనస్ 1 అంటే 0 ఉండే ఏం లేదు అర్థం. 9 మైనస్ 4 5 కానీ మైనస్ 5 వేయాలండి. అర్థమవుతుందా, ఏదైతే పెద్ద ఏ సైన్ ఉంటే ఆ సైన్ తీసుకుంటాం. 4 5 20 - 20 - 1 - 21 27 - 21 అంటే 6 అండి, అంతేనా. అప్పుడు 6 4 24 మైనస్ ఇది మైనస్ ప్లస్ 155 29 - 29 0 4 0 0 మైనస్ 1 × 6 మైనస్ 6 ఇది కూడా 0 అవుతుంది. ఆటోమేటిక్గా అలాగే 0 వస్తాయి. దేర్ ఫోర్ ఏమవుతుంది 1 అంటే ఎక్స్ స్క్వేర్ అవుతుందండి. అర్థమవుతుంది 4 ని 2 x² తో కాబట్టి ఎక్స్ స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 6 ఈజ్ ఆల్సో ఎ ఫ్యాక్టర్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. దేర్ఫోర్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 6 ఇస్ ఈక్వల్ టు 0. 6 మల్టిప్లై చేస్తే 6 రావాలి, యాడ్ చేస్తే 5 రావాలి. 3 2s మైనస్ 3 - 2 అండి, అంటే మనకి మైనస్ సింబల్ కావాలి. ఎక్స్ స్క్వేర్ మైనస్ 3x మైనస్ 2x ప్లస్ 6 ఇస్ ఈక్వల్ టు 0. ఎక్స్ కామన్ తీసేస్తే ఎక్స్ మైనస్ 3, మైనస్ 2 కామన్ తీసేస్తే ఎక్స్ మైనస్ 3 ఇస్ ఈక్వల్ టు 0. ఎక్స్ మైనస్ 3 కామన్ తీసేస్తే ఎక్స్ మైనస్ 2 ఇస్ ఈక్వల్ టు 0. అంటే ఎక్స్ మైనస్ 3 ఇస్ ఈక్వల్ టు 0, ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 3. ఎక్స్ మైనస్ 2 ఇస్ ఈక్వల్ టు 0, ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 2. ఈ రకంగా దేర్ఫోర్ రూట్స్ ఆర్ మొత్తానికి రూట్స్ ఏమవుతాయి 2 ± √3, 3, 2. దట్స్ ఆల్, దిస్ ఇస్ ద ఆన్సర్. అర్థమైందా? ఓకే, మళ్ళీ నెక్స్ట్ చూద్దాం. ఇంకో ప్రాబ్లం, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఇక్కడ ఏమంటున్నాడంటే గివెన్ దట్ -2 + √-7 ఇస్ ఎ రూట్ ఆఫ్ ద ఈక్వేషన్ దెన్ సాల్వ్ ఇట్ కంప్లీట్లీ. అంటే ఏం చేయాలి, రూట్స్ ఫైండ్ అవుట్ చేయాలి, ఆ ఈక్వేషన్ ఇవ్వడం జరిగింది అని చెప్తున్నాడండి. అయితే ఒక రూట్ మనకేమని చెప్తున్నాడు, -2 + √-7 మీకు చెప్పాను. రూట్లో కనుక మైనస్ ఉంటే మైనస్ బయట వచ్చినట్టు ఏమవుతుందండి, ఐ అవుతుంది అన్నమాట. మనం అలాగే రాసుకున్న ఇబ్బంది లేకుండా ఉంటుంది. కాబట్టి గివెన్ ఈక్వేషన్ ఫస్ట్ రాసుకుంటే గివెన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఎక్స్ పవర్ 4 + 2x² - 16x + 77 ప్లస్ 77 ఇస్ ఈక్వల్ టు 0 అండ్ గివెన్ ఏమని వచ్చినట్టు మనకి -2 + √7 మైనస్ రూట్ లో మైనస్ 1 ఉండడం అంటే బయట వచ్చినట్టు అయ్యే అవ్వడమే. మేము ఇలా రాస్తున్నా ఇలా రాస్తున్నా ఒకటే, కాబట్టి ఇదే తీసుకున్నాను. గివెన్ ఈజ్ ఎ రూట్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్, దేర్ఫోర్ -2 - √7 ఈజ్ ఆల్సో ఏ రూట్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఖచ్చితంగా దీనికి అది కూడా రూట్ అవుతుంది అని చెప్తున్నానండి. దేర్ఫోర్
equation having above roots and the equation having minus 2 plus or minus i root 7 are roots. And roots ga kaligina equation em avutundi g of x is equal to x minus minus 2 plus i root 7 and lokandi x minus minus 2 minus i root 7 and lok that is equal to x minus minus into minus plus ee bracket pettukokapothe kachithanga tappu chestarandi aa chusukovali minus into minus plus 2 plus into minus minus i root 7 x minus into minus plus 2 minus into minus plus i root 7 is it a and b this is a and this is b a minus b into a plus b appude em avutundi x plus 2 whole square minus I root 7 whole square that is equal to a plus b whole square x square plus 4 plus 4x a square plus b square plus 2ab minus I square into 7 is nothing but root 7 minus I root 7 whole square I square and then come minus 1. Above minus root 7 whole square into 7. Minus 7 and I root 7 whole square key resultant minus 7. That is equal to x square plus 4x plus 4 plus 7 is nothing but x square plus 4x plus 11. Therefore, g of x is a factor of f of x and in action factor of f of x therefore by Haber's method ఏం చెప్పొచ్చు మళ్ళీ దీన్ని డివైడ్ చేయాలండి దీంతో ఇప్పుడు ఏమవుతుంది x పవర్ 4 కోఎఫిషియంట్ 1 x క్యూబ్ ఇక్కడ లేదండి అది 0 వేసుకోవాలి మర్చిపోకూడదు x స్క్వేర్ కి 2 x కి మైనస్ 16 కాన్స్టెంట్ 77 ఆఫ్ This equation x power x square plus 4x plus 11 is nothing but minus 4 minus 11. 2 plus leg out of the 2 minus what's the end? It is 0 0 0 1 what's the end? Minus 4 and 0 is nothing but minus 4 minus into minus plus 4 4s are 16 minus 11 what's the end? And 4 16 plus 2 18 minus 11 is nothing but 7. 18 minus 11, 7. Minus 4, minus 28. And minus into minus plus 11 fours, 44. Our end of the 44 open and 34, 44 open. Cancel it with 0 open. Minus 4 into 0, 0. Minus 77 is also 0. You can get a factor out. Therefore, x square minus 4x plus 7 is also is a factor of f of x. Therefore, x square minus 4x plus 7 is equal to 0. Multiply it to 7 raw, add to it 4 raw. And to update it. Prime number to 7, so to set it to 7, that's all the same. So, to multiply it in this call, a is equal to 1, b is equal to minus 4, c is equal to 7. And x is equal to minus b plus or minus root of b square minus 4ac by 2a and it will formula substitute చేసుకోవాలి and that is equal to minus b minus of minus 4 and plus 4 plus or minus root of b square and 16 minus 4 into 1 into 7 by 2 into 1 is nothing but 4 plus or minus root of 16 minus 4 7 is 28 by 12 28 minus 16 and ఎంత అవుతుంది 12 అనుకుంటారు 12 అండి జాగ్రత్తగా చూడండి ఏంటది 4 ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ మైనస్ 12 అవుతుందండి అంతే కదా ఐఎస్ మైనస్ ఉంది కాబట్టి మైనస్ 12 అంటే దట్ ఈస్ ఈక్వల్ టు 4 ప్లస్ ఆర్ మైనస్ మైనస్ 12 బయటకు వస్తే అది అయిందండి 12 ని 4 3 సార్లు రాసుకోవచ్చు 4 3 సార్లు 12 మళ్ళీ 4 బయటకు వస్తే 2 అయింది లోపలికి వెళ్ళింది రూట్ 3 మిగిలింది బై 2 2 కామన్ ది స్కాన్స్ లేకపోతే 2 ప్లస్ ఆర్ మైనస్ i root 3 అనేటటువంటిది రూట్స్ అయింది దేర్ఫోర్ రూట్స్ ఆర్ ఏంటండి దాని ప్రకారం మైనస్ 2 ప్లస్ ఆర్ మైనస్
7 అనేది 1 2 ప్లస్ ఆర్ మైనస్ i రూట్ 3 అనేది 1 మొత్తం 4 రూట్స్ కూడా మనం ఫైండ్ అవుట్ చేయడం జరిగింది అన్నమాట ఇది ఈ రకంగా రూట్స్ ఫైండ్ అవుట్ చేయడం జరిగింది ఓకేనా ఓకే ఆ రెండు లెక్కలు కూడా ఒకసారి చూడండి అమ్మా మీకు ఇచ్చినటువంటి రెండు కూడా మీకు ఆల్రెడీ చెప్పినటువంటి మోడల్ ఫస్ట్ x పవర్ 4 తో ఈక్వేషన్ ఏ కాబట్టి ఫస్ట్ ది ఏంటంటే 2 ప్లస్ i రూట్ 3 అనేది ఒక రూట్ అన్నాడండి మళ్ళీ మీరు ఏం తీసుకుంటారో 2 మైనస్ i రూట్ 3 అనేది ఒక రూట్ అవుతుందన్నమాటండి అది తీసుకుని దాంతో ఒక ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేస్తారు మీకు i రూట్ 3 హోల్ స్క్వేర్ అన్నప్పుడు i స్క్వేర్ అంటే మైనస్ 1 రూట్ 3 హోల్ స్క్వేర్ అంటే 3 అండి రిజల్ట్ మనకి మైనస్ 3 వస్తుందన్నమాటండి మీరు రకంగా చూసుకోండి దాని బట్టి మీరు ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయండి చాలా జాగ్రత్తగా ముందు లెక్కలు ఒకసారి చూసుకుని ఆ ప్రాబ్లమ్స్ ని ఆధారంగా చేసుకుని లెక్కలు చేయండి చాలా ఈజీగానే చేయగలుగుతారు ఈ రెండు కూడా ప్రాక్టీస్ ఖచ్చితంగా చేయాలి ఓకేనమ్మా ఈ ప్రాబ్లమ్స్ రెండు మీరు చేయాల్సి ఉంటుందండి ఇక్కడతో ఈ మోడల్ అయిపోతుంది అన్నమాట అన్నీ కూడా ఓకే వెరీ గుడ్ థ్యాంక్ యూ